రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ పై నిరసనల సెగలు రగులుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ఎల్ఆర్ఎస్ ను తెరాస ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ధర్నా కార్యక్రమాలు చేపట్టారు బీజేపీ కార్యకర్తలు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మండల శాఖ అధ్యక్షులు యాదగిరి ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, మండల అధ్యక్షులు యాదగిరిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో పేద ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, మండల అధ్యక్షులు యాదగిరి, మండల ప్రధాన దర్శి నరేందర్ రెడ్డి, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్, పట్టణ అధ్యక్షుడు ఆగులరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని మండల ఎంఆర్ఓల ఆఫీసుల ముందు ఎల్ఆర్ఎస్ వెత్తి వేయాలని మరి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాలైనటువంటి ఖజానాను నింపుకోనికి మరి ప్రజలపైన పెనుభారం వేసేటువంటి ఆలోచనతోని ఎల్ఆర్ఎస్ ను తెచ్చింది. ఈ ఎల్ఆర్ఎస్ మోసపూరితమైనటువంటి ఎల్ఆర్ఎస్, ఇది ప్రజల నడ్డి విడిచే ఎల్ఆర్ఎస్, ఇది రక్తం పీల్చే విధంగా మరి ఏ విధంగా ఈ యొక్క పన్నులను ఏ విధంగా రాబట్టుకోవాలి ప్రజల నుంచి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఒక కొత్త కొత్త జీవోలను తెచ్చి ఈ యొక్క ప్రజలను నయవంచనకు గురి చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపుకోనికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట ఎల్ఆర్సి గురించి ధర్న చేయాలని పిలుపు మేరకు రాష్ట్ర పిలుపు మేరకు చేయడం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్ అన్నటువంటి ఎల్ఆర్ఎస్ గురించి ఏంటిదంటే ప్రతి గ్రామంలో ఇప్పుడు అలా జీవో ప్రకారం అంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి సర్వే చేసి భూమి ఎంతుంది, ఇల్లు ఎంతుంది అని మా భారతీయ జనతా పార్టీ మండల చిన్నశంకరంపేట మండల కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పేదల రక్తాన్ని పీల్చే ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సొంతింటి కళ ఎల్ఆర్ఎస్ విధానం వల్ల నీరుగారిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షులు నల్లాల విజయకుమార్, మాజీ జడ్పీటీసీ మల్లప్ప, బెండే వీణ, మండల అధ్యక్షులు జనార్దన్, బీజేపీ నాయకుడు సుభాష్, వనపర్తి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. తన ఖజానా నింపుకోవడానికి ఎల్ఆర్ఎస్ అంటే లేనోడి రక్తాన్ని పీల్చే స్కీమ్ ఏదైతే ప్రవేశపెట్టిండో ఈ సీఎం కేసీఆర్, దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఈరోజు ధర్నా తలపెట్టింది. మరి ఇక్కడైనా ఈ సీఎం బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నావు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, 3 ఎకరాలు ఇస్తానన్నావు, ఏమి ఇవ్వలే. కనీసం పేద వ్యక్తి తనకున్న స్థలంలో తను ఇల్లు కట్టుకోవాలంటే దానికి కూడా ఎల్ఆర్ఎస్ పేరుతోటి మరి ఏదైతే ఫీజు వసూలు చేస్తున్నావో దాన్ని వెంటనే రద్దు చేసి పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. జై బీజేపీ, జై బీజేపీ. పటంచెరి నియోజకవర్గంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్ గిద్దేరాజు మరియు ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం గిద్దేరాజు మరియు మహేందర్లు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు తెలంగాణలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ఎల్ఆర్ఎస్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ధర్నా చేస్తున్నామని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరు మీద తక్కువలో తక్కువగా 80,000 నుంచి 150,000 వరకు బుక్కుపిండి మరి వసూలు చేయడం అనే ఆలోచనలో ఉన్న ఈ ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్, తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడు కోటేష్ శంకర్, మండల ఇన్ఛార్జ్ లక్ష్మణరావు, మండల అధ్యక్షుడు యాదగిరి, బీజేవైఎం అధ్యక్షుడు అంజిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ప్లాట్ కొని జమానాలో ప్లాట్ కొన్నాడు, ఈ రోజు 150,000 కట్టాలంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే 15 రోజులు పిల్లని అంద ఉపాసం ఉంచి నీకు దారపోయన్నా
నీకు ధనిక రాష్ట్రమా నన్ను ముఖ్యమంత్రి సోయి లేదా అని అడుగుతున్నాను. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పరంగా అడుగుతున్నా, నీ అకౌంట్ ఊటకి అవగాహన ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎల్ఆర్ఎస్ కు నిరసనగా చేగుంట తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చేగుంట మండల ఎన్నికల ఇన్ఛార్జ్ ఆంజనేయులు యాదవ్, బీజేపీ నాయకులు గోవింద్, పాండు, బాలచందర్, రాజగోపాల్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరిపై భారం మోపిందని, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ పేరు మీద ఎప్పుడో కొనుగోలు చేసిన ప్లాట్లకు నేడు ఎల్ఆర్ఎస్ కట్టాలంటే లక్షల రూపాయలు పేద ప్రజలపై భారం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంటల బీజేపీ మండల శాఖ అధ్యక్షులు చింతల భూపాల్, బీజేపీ నాయకులు స్వామి, హరిశంకర్, మోహన్, శేఖర్, నర్సింహులు, వివిధ గ్రామాల మండల శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సూచనల మేరకు చేగుంట మండలం తహసీల్దార్ ఆఫీసులో మరియు బీజేపీ శ్రేణులు అందరం కూడా కలిసి ధర్నాలు చేపట్టడం జరిగింది. ఎల్ఆర్ఎస్ అనేది మరి నిరుపేద ప్రజల నడ్డి విడ్చడానికి మరి వాళ్ళ కేసీఆర్ పట్టిన మరొక కుతంత్రం ఇది. ఎన్ని రకాలుగా ప్రజల నుంచి ట్యాక్సులు వసూలు చేయాలనో చాలా నిష్ణాతులైన కేసీఆర్ వల్ల ప్రజల నుంచి డబ్బులు ఏ విధంగా లాగి ఖజానా నింపాలో బాగా అర్థమైంది. ఎలక్షన్ లో టీఆర్ఎస్ పార్టీ బొందబెట్టి ఆ కుటుంబ పాలన అంతమందించాలని వాళ్ళ పత్రికా ముఖానికి అందరు కూడా వేడుకుంటారు. 10 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి ల్యాండును క్రమబద్ధీకరణ పేరుతోటి గజానికి కింత అని చెప్పేసి ఈ రకంగా పేద ప్రజల నడ్డి విరిసే విధంగా వాళ్ళ నుండి రక్తాన్ని పీల్చే స్కీమే ఇది, ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మేము ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క ప్లాటుకి ప్రభుత్వం చేస్తున్నటువంటి నష్టం ఎంత అంటే 2 లక్షల రూపాయలు పేద ప్రజలు ఇవాళ క్రమబద్ధీకరణ చేస్తే 2 లక్షలు కట్టాల్సినటువంటి దౌర్భాగ్య స్థితిని ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, పేదల పక్షాన తెలంగాణ రాష్ట్రంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలు, ఎల్ఆర్ఎస్ను ఏదైతే ప్రభుత్వం ఖజానా అక్రమ మార్గాలను నింపుకోవడానికి ప్రవేశపెట్టిందో దాన్ని వెంటనే రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయాల వద్ద మేము నిరసన ధర్నా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినము. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ఇచ్చేసినటువంటి ఉత్తము మాయ మాటలతోటి, గారడి చేష్టలతోటి అమాయక బీద ప్రజలను ఏ విధంగా కొల్లగొట్టలే, వాళ్ళను వంచాలనే ఉద్దేశంతో దుర్మార్గమైన పాలసీలను తీసుకువస్తున్నాడు. అందులో భాగంగానే ఎల్ఆర్ఎస్ విధానం, ఎల్ఆర్ఎస్ తోటి ఈరోజు ఒక 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎల్ఆర్ఎస్ తీసుకోవాలంటే ఒక 50,000 వరకు ఖర్చు అవుతుంది. అదే ఇల్లు కట్టుకోవాలంటే పంచాయతీలలో మళ్ళీ 50,000, దాదాపు ఒక 100 గజాలపై 1 లక్ష రూపాయలు దండుకోవడం అంటే లక్షల కోట్లు దండుకోవడానికే ఇది ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. గ్రామకంఠంలో కట్టుకున్నటువంటి ఇండ్లకు ఇలా క్రమబద్ధీకరణ పేరుతో ఇలా వాళ్ళ గ్రామస్తుల దగ్గర ఎవరైతే ఇండ్లు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ డబ్బులు వసూలు చేయడానికి ఆ దుర్దేశంతో కేసీఆర్ సాపు ఇలా ఏంటంటే ఎల్ఆర్ఎస్ చట్టాన్ని తీసుకొచ్చిండు. ఇది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు, నీ పాలన నియంత్రణతో పాలన జరుగుతున్నది ఈ రాష్ట్రంలో, కాబట్టి ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేసి ప్రజలకు సమన్యాయం చేసి ఏంటంటే మంచి పాలన చేయాలని కోరుకుంటున్నాను తప్ప నువ్వు ఏంటంటే డబ్బులు దండుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇది మానుకో, నీది దొంగ పాలన జరుగుతున్నది కాబట్టి నీకు ఏదో ఒక రోజు భగవంతుడు శిక్ష విధిస్తాడని చెప్పేసి నేను ఈ ధర్నాముఖంగా నేను తెలియజేస్తున్నాను. దుర్మార్గమైన ఆలోచనతోటి ఈత ప్రజలపై భారం మోపేటటువంటి ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక నిర్ణయం తీసుకొని అన్ని మండలాల్లో హెడ్క్వార్టర్లో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఎప్పుడో కొనుక్కున్న బీద ప్రజలు 100-200 గజాలు ఎప్పుడో కొనుక్కున్నారు వాళ్ళు, అలాంటి దాని మీద ఇవ్వాలను డబ్బులు వసూలు చేయాలని ఏదైతే దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నామో అది చాలా తప్పు. ఇది గ్రహించి వెంటనే ఈ యొక్క ఎల్ఆర్ఎస్ను స్కీమును రద్దు చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.